దేవుని గురించి చెప్పిన దేవుడే, దేవుని గురించి చెప్పిన దేవుడే, తన కొరకు ఆనాడు చెప్పాడు ఏసే గదా, తన కొరకు ప్రతిరోజు చెప్పాలి నీవే గదా, తన కొరకు నువ్వు చెబితే దైవానివే, తన గూర్చి నువ్వు చెబితే దైవానివే, నీ కొరకు చూశాడు ఆ దేవుడే. ప్రిల్లరా, దేవుడు తన ప్రణాళికలో, అనగా ప్రణాళిక జగత్తు పునాది వేయబడక ముందే పరలోకంలో చేసుకున్న ప్రణాళిక, ఆ ఆలోచనలలో క్రీస్తు అనే ఒక మహనీయుని ద్వారా కోట్ల మంది క్రీస్తులు తన కొరకు కావాలి అని ఆయన కోరుకున్నాడు. ఆ ప్రణాళిక వరకు, ఆ ప్రణాళికకు తుది రూపం సంఘం. ఆయన ప్రణాళికకు ప్రతిఫలం సంఘం. ఇంకా చెప్పాలంటే ఈ భూమి కానీ ఆకాశం కానీ, ఈ భూమి ఆకాశాల మధ్య ఉన్న సకల సృష్టి, సకల జీవరాశి, కోటానుకోట్ల నక్షత్రాలు, ప్రతి పదార్థము ఇసుక రేణువులో కోటి వంతు నుంచి మహాస్థూల పదార్థాల వరకు తిరుగుతున్నవి తిరగనివి, చెలించుచున్నవి చెలించనివి, ఇవన్నీ క్రైస్తవ్యం సంఘం కొరకు చేయబడ్డాయి అంటే అద్భుతం అనిపిస్తుంది. ఆలోచిస్తే ఆదాము నుంచి ప్రారంభించిన తర్వాత, కొన్ని వేల సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు వచ్చాడు. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత 2000 సంవత్సరాలకు సుమారుగా మనం వచ్చాం. యేసుక్రీస్తు రాకముందు కూడా మనుషులు ఉన్నారు, తరాలు గడిచాయి, పాత నిబంధన కాలం అన్నాం. ఒక రకంగా చెప్పాలంటే యేసుక్రీస్తు రాకముందు ఉన్న తరాలు సైతం మన కొరకే ఈ భూమి మీద ఉన్నాయి, లేదా క్రైస్తవ సంఘం కొరకు ఈ భూమి మీదకి వచ్చాయి అని ఆలోచించినప్పుడు ఒళ్ళు గగురు పొడుస్తుంది. అంటే దేవుని ప్రణాళికలో క్రీస్తును బట్టి రాబోయే సంఘము ముఖ్యం. ఆ సంఘమును స్థాపించడానికి, ఆ సంఘమును నిర్మించడానికి, మనం ఆయన కొరకు రావడానికే ఒక ఆదాం పుట్టాడు, ఒక అబ్రహాం పుట్టాడు, ఒక దావీదు పుట్టాడు. వాళ్ళు కూడా ఎదురు చూసింది మన కొరకే అని మర్చిపోవద్దు. అలాంటి సంఘానికి ఉన్న అంత గొప్ప సంఘం ఇది, అలాంటి చరిత్ర కలిగిన సంఘం ఇది. ఈరోజు ఆ సంఘము గురించి, క్రైస్తవ సంఘాలకు అసలు తెలుసా, దాని విలువ తెలుసా? ఈరోజు మనం సమాజంగా కూడుకుంటున్నాం, మన కోసం కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం ప్రణాళిక వేసుకొని ఈ ప్రకృతిని కలిగించి త్రిప్పుతున్నాడు అంటే, ఆ ఆలోచన మీకు కలిగినప్పుడు నిజంగా మీ ఒళ్ళు జలధరించాలి. ప్రియులారా, అలాంటి సంఘం, అంతటి గొప్ప సంఘం, దేవుని ప్రణాళికల్లో ఉన్న సంఘం, దాని నిర్మాణం అది ఎంత గొప్పదంటే, దాని గురించి దేవుడు పాత నిబంధన కాలం నుంచి, ఆదాము కాలం నుంచి ఎన్ని కార్యక్రమాలు జరిగిస్తూ వచ్చాడో నిజంగా వాక్యము అనుభవించిన వాడికి అది అర్థమవుతుంది. మనోనేత్రాలు వెలిగించబడిన వాడికి అది అర్థమవుతుంది. ఆదికాండం నుంచి ప్రతి సందర్భాన్ని చదువుతుంటే ఇవి సంఘం కొరకు జరిగినవే, రాబో సంఘం కొరకు దేవుడు ప్రణాళికలో భాగమే. ప్రతి కార్యక్రమం రాబో సంఘం కొరకు చేయబడింది, జరిగించబడిందని అర్థమవుతుంది. అందులో ఒకటి మీకు చూపిస్తాను ఉదాహరణగా. ఆదికాండం 28వ అధ్యాయం, ఆదికాండం 28వ అధ్యాయము 10వ వచనం నుంచి చదువుదాం. ఆదికాండం 28:10 నుంచి,
యాకోబు బెయర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దుగుంకినందున అక్కడ రాత్రి నిలిచిపోయి ఆ చోటనున్న రాళ్లల్లో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొన్నాడు. ఏమండి తల్లి దగ్గర నుంచి అన్న విషయంలో భయపడి పారిపోతున్నాడు తెలుసు కదా మీకు. ఏమండి లాభం దగ్గర నుంచి కాదు ఆ లాభం దగ్గరకు వెళుతున్నాడు. అన్నయ్యన ఏషావు చంపుతాడన్న భయం, ఎందుకంటే జ్యేష్ఠతపు హక్కుని లాగేసుకున్నాడు కదా మోసం చేసి. ఆ భయంతో పారిపోతూ హారాన్ అనే ఆ ప్రాంతం వైపు వెళుతూ అక్కడికి చేరాడట. ఒక చోట చేరి ప్రొద్దుగుంకినందున ఆ రాత్రి అక్కడ నిలిచిపోయి అక్కడున్న రాళ్ళల్లో ఒక దానిని తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకున్నాడు. అప్పుడు అతడు ఒక కలగన్నాడు, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలవబడి ఉండెను. బాగా వినండి, ఒక నిచ్చెన భూమి మీద ఉందట, దాని కొన. మనం ఒక నిచ్చెన వేయాలంటే భూమి మీద ఒక వైపు కొన ఏమో భూమి మీద నిలబెడతాం, మరోవైపు కొన మనం ఏ భాగానికి ఎక్కడికి ఎక్కాలో, అది గోడ అయితే గోడ మీద, చెట్టు అయితే చెట్టు మీద, స్తంభం అయితే స్తంభం మీద అనిస్తాం. కానీ భూమి మీద ఒక కొన ఉంటే రెండవ కొన ఎక్కడుందట? ఆకాశమునంటేను, అంటే ఎక్కడికి ఎక్కాలి, ఎక్కడానికి వేయబడింది అని ఇచ్చిన ఆకాశమునకు ఎక్కడానికి వేయబడిన నిచ్చెన. చెట్టు మీదకు ఎక్కడానికి కాదు, బిల్డింగ్ మీదకి ఎక్కడానికి కాదు, స్తంభానికి ఎక్కడానికి కాదు, ఆకాశమునకు వేయబడిందంటే ఆకాశానికి ఎక్కడానికి వేయబడిన నిచ్చెన. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారు, ఎక్కుచున్నారు దిగుచున్నారు, అంటే ఆకాశానికి వెళుతున్నారు క్రిందికి వస్తున్నారు. మరి యెహోవా దానిపైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇసాకు దేవుడైన యెహోవాను, నీవు పండుకొన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చదను. నీ సంతానం భూమి మీద లెక్క తీసుకురేణ వలలే అగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగా, నీ సంతాన మూలముగా ఆశీర్వదింపబడును. ఇదిగో నేను నీకు తోడయ్యుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు, ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను. ఏమంటే ఎవరి గురించి మాట్లాడుతున్నాడో మీ అందరికీ తెలుసు. నీ మూలముగా, నీ సంతానం మూలముగా ఈ భూమిలోని వంశములన్నీ ఏమవుతాయన్నాడు? భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగా, నీ సంతానం మూలముగా భూమి యొక్క వంశాలన్నీ ఆశీర్వదింపబడతాయి. అలా ఆశీర్వదింపబడిన వంశాలు ఎవరు? ఇంకెవరు? మనమే. మనం ఒక వంశం, మనం భారత వంశం, భారతదేశంలో ఉన్నవాళ్ళం. ప్రపంచ దేశాలలో ఉన్న వంశములన్నీ యాకోబును బట్టి, యాకోబు సంతతిని బట్టే ఆశీర్వదింపబడ్డాయి. చూసారా ఎప్పటి యేసుక్రీస్తు రాకడ? వాస్తవానికి యాకోబు నుంచి యేసుక్రీస్తు ఎంత గ్యాప్ ఉంది? అబ్రహాము నుంచి దావీదుకి ఎన్ని తరాలట? 14 తరాలు. దావీదు నుంచి యేసుక్రీస్తుకి ఎన్ని తరాలట? 14 తరాలు. అంటే సుమారుగా 28 తరాలు యాకోబు నుంచి కూడా లెక్కేసుకుంటే సుమారుగా ఒక తరం అటు ఇటుగా 28 తరాల తర్వాత రాబోయే క్రీస్తుని గురించి యాకోబు దగ్గర ఎలా చెబుతున్నాడో చూడండి. నీ సంతానం ఎవరా సంతానం? క్రీస్తే. నీ మూలముగా, నీ సంతానం మూలముగా అనగా క్రీస్తు మూలముగా భూమి యొక్క వంశములన్నీ ఆశీర్వదింపబడును. ఇదిగో నేను నీకు తోడై ఉండడానికి. 16, యాకోబు నిద్రలేచి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందునున్నాడు, అది నాకు తెలియకపోయను అనుకుని భయపడి, ఈ స్థలం ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవిని దేవుని మందిరము అనుకున్న తర్వాత దాన్ని వెంటనే ఏమన్నాడు? పరలోకపు గవిని. పరలోకపు గవిని, గవిని అంటే గడప, గవిని ఎంట్రన్స్ అనొచ్చు, ద్వారము. ఈ పదాలన్నీ ఒకటేనండి. ఒక ఊరిలోనికి వెళ్ళడానికి ఒక ఆర్చి, మధ్యకాలంలో ఆ ఎంట్రన్స్లు ఏం కడుతున్నారు? ఎక్కువగా ఆర్చిలు కడుతున్నారు, అది ఆ ఊరికి గవిని. ఒక ఇంటిలోనికి వెళ్ళడానికి గేట్లు ఉంటాయి, గవిని. పరలోకపు గవిని అంటే పరలోకంలో ప్రవేశించడానికి మొదటి ద్వారం ఏది?
దేవుని మందిరము అన్న తర్వాత ఆ దేవుని మందిరాన్ని వెంటనే ఏమన్నాడు? పరలోకపు గవిని, అంటే సంఘము పరలోకానికి ద్వారం, సంఘము పరలోకానికి ద్వారం. సంఘము అంటే ఏంటి? సంఘము అంటే వ్యక్తి సమూహమా? పోని ఇద్దరు వ్యక్తులు ఉంటే సంఘం అనొచ్చా? ఇద్దరుంటే సంఘం అనొచ్చా? అనకూడదు. సంఘము అంటే ఎక్కువ మంది. సమాజం అంటే ఏమంటే ఒక కమిటీ అన్నాం అనుకోండి, కనీసం ఐదుగురు, లేకపోతే దాన్ని ఏమంటారు? కమిటీ అంటారు. ఐదుగురు ఉండాలి, కనీసం ఐదుగురు. ఒక కమిటీ గురించి మాట్లాడాలంటే ఐదుగురు సభ్యులు లేకపోతే దాన్ని కమిటీగా పరిగణించినప్పుడు, సంఘం అనాలంటే ఒకళ్ళిద్దరు సంఘం అవరు. కనుక పరలోకపు గవిని అనగానే పరలోకానికి వెళ్ళడానికి ద్వారం సంఘమైతే, సంఘానికి దేవుడిచ్చిన ప్రాముఖ్యత, సంఘానికి దేవుడిచ్చినటువంటి ఆ ప్రయారిటీ ఏదైతే ఉందో యాకోబు దగ్గర నుంచి చెప్పడం ప్రారంభించాడు. పరలోకపు గవిని ఇదే, ఇక్కడి నుంచే ప్రారంభించాలి, లేదా ఇక్కడి నుంచే ప్రారంభం అవ్వాలి. ఇక్కడ ప్రవేశించిన వాడు ఇక్కడి నుంచి ఏముందట? నిచ్చెన ఉందట. సంఘము నుంచి ఏముంది? నిచ్చెన ఉంది. ఆ నిచ్చెన ఎక్కడికి వేయబడింది? ఆకాశానికి వేయబడింది. నిజంగా ఇవన్నీ చూస్తుంటే పరలోకానికి నిజంగా ఏదో భూమి మీద ఎప్పటికో ఏదో ఒకరోజు దేవుడు ఒక పెద్ద నిచ్చెన వేస్తాడు, మెట్లెక్కి వెళ్ళిపోవచ్చు అనుకోకండి. ఆయన వేసిన నిచ్చెన ఇదిగో సంఘం. ఆ సంఘమును ద్వారముగా మనం అనుకుంటే, ఆ ద్వారములోనికి లేదా గవిన్లోనికి ప్రవేశిస్తే ఈ సంఘము నుంచి నిచ్చెన పరలోకానికి ఉంది. దొంగతనం చేయడానికట బ్యాంకులకి ఈ మధ్యకాలంలో న్యూస్ చూశాను, ఏమంటే డైరెక్ట్గా జైలు నుంచి బయటికి వేశారట ఒకరు, సొరంగం దవ్వేశారట. ఒకడేమో ఏకంగా బ్యాంకులోకి సొరంగం దవ్వేశాడు. ఒక్కొక్కడు ఏమంటే తమున్న ప్లేస్ నుంచి బ్యాంకుకి ఒకడైతే, తమున్న ప్లేస్ నుంచి అంటే జైలు నుంచి బయటికి ఇంకొకడు, ఎక్కడో పొలాల్లో తేలిందట అది. పోలీసులు ఈ మధ్యకాలంలో దాన్ని రివీల్ చేశారు. ఇవి మనుషులు ఒక చోటు నుంచి ఒక చోటికి రహస్య మార్గాలు ఏర్పరచుకున్నారు, కానీ సంఘము నుంచి పరలోకానికి దేవుణ్ణిచ్చిన వేశాడు. అది కనబడేది కాదు, ఈ కంటితో చూసేది కాదు. అందుకే దేవుడు సంఘమునికి ఇచ్చినటువంటి ప్రయారిటీలో నిజంగా ఎన్ని రూల్స్, ఎన్ని నియమాలు, ఎన్ని కట్టడలు, ఇవన్నీ కొరత నిబంధనకు వచ్చేసరికి సంఘానికి ఇచ్చినటువంటి ప్రాముఖ్యత మనకి బాగా కనబడుతుంది. ఎఫెస్సి పత్రిక వద్దాం ఒకసారి. అపొస్తలుడైన పౌలు ఎఫెస్సి పట్టణానికి రాసిన ఉత్తరంలో 2వ అధ్యాయం 19 నుంచి చదువుదాం. 2వ అధ్యాయం 19 నుంచి. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులు దేవుని ఇంటివారు, దేవుని ఇంటివారునై ఉన్నారు, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలు ప్రవక్తలు వేసిన పునాది. ఈ పునాది వేసే ఈ నిర్మాణకులు ఎవరని చెప్పాడండి? అపోస్తలు ప్రవక్తలు. ఈ పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు, అంటే ఆల్రెడీ సంఘంలోనికి వచ్చిన వారిని ఉద్దేశించి మీరు కట్టబడి ఉన్నారు అన్నాడు. తర్వాత మాట, ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయ మొగుటకు వృద్ధి. కట్టబడి ఉన్నారనే మాట పైన వాడాడు. తర్వాత ఏమన్నాడు? వృద్ధి పొందుచున్నారు. అంటే అర్థం ఏంటి? కట్టడము పెరుగుతుంది, కట్టడము పెంచబడుతుంది, విస్తరించబడుతుంది. ఒక స్టేర్ కట్టడం అయిపోయిన తర్వాత నివాసం ఉండడానికి యోగ్యమే, కానీ అవసరతను బట్టి మళ్ళీ ఏం చేసాం మనం? పైన మరో స్టేర్ వేసాం. క్రింద నివాసం ఉండడానికి కట్టబడింది రైటే, కానీ పైన ఆరాధన జరగడానికి కట్టుకున్నాం. మరలా భవిష్యత్తులో మరొక నివాసం ఉండడానికి కావాలనుకుంటే ఏం చేస్తాం? దాన్ని ఎక్స్టెండ్ చేసుకోవడం, వర్క్ ఎక్స్టెన్షన్ అంటారు. వర్క్ పెంచుకోవడం లేదా కట్టడం పెంచడం అంటాం. అలాగే ఎన్నో కట్టడాలు అనేవి కట్టబడి సిద్ధంగా ఉన్నవి, కొన్నైతే దాన్ని విస్తరింపచేసేవి. పని పెంచుకోవడం, పని పెరిగింది,
సంఘం కూడా కట్టబడింది కానీ ఇప్పుడు మళ్ళీ కట్టబడుతుంది అంటే పెంచబడుతుంది వృద్ధి చెందుతుంది సంఘం ఏమవుతుంది ఆయనలో మీరు కూడా ప్రతి కట్టడం ఆయనలో చక్కగా మార్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం మొగుటకు వృద్ధి పొందుచున్నది ఆయనలో మీరు కూడా ఆత్మమూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు అంటే ఇప్పుడు ప్రెజెంట్ వర్క్ ఏం జరుగుతుంది కట్టబడుతుంది కట్టబడిన సంఘముపై మరొక రాయి ఈ రాళ్ళన్ని పేర్చుతూ దేవుడు వృద్ధి చెందిస్తున్నాడు పెంచుతున్నాడు తన సంఘాన్ని లేదా మందిరాన్ని లేదా ఆలయాన్ని పెంచుతున్నాడు అలాగే ఆలయ నిర్మాణంలో నిర్మాణకులుగా ఎవరు ఉన్నారు అంటే పౌలు అన్నాడు మేము దేవుని జత పనివారం మేమెవరు మేము దేవుని జత పనివారం ఆరైట్ కాపర్లు దేవుని జత పనివారు సేవకులు దేవుని జత పనివారు ఈ మాటలన్నీ ఎక్కువగా బైబిల్లో మనం చదువుకోవడం వలన ఒక ఆలోచన మన మనసులో స్థిరపడిపోయింది ఏంటి ఆలోచన దేవుని పని అనగానే వాక్యం చెప్పడం కావచ్చు సంఘాన్ని సమకర్చడం కావచ్చు లేదా సభలు ఏర్పాటు చేయడం కావచ్చు లేదంటే కరపత్రాలు కొట్టించడం కావచ్చు లేదా వాటిని పంచడం కావచ్చు సంఘం అభివృద్ధి చేసే పని లేదా సంఘమును నిర్మించే పని దాన్ని విస్తరింపజేసే పని సేవకుల మీద మాత్రమే ఉందని భావిస్తున్నారు ప్రస్తుతం చాలామంది అందుకే మిగిలిన సంఘాలను చూడండి సేవకుడి తప్ప మిగతా వాళ్ళకి వాళ్ళ పని ఏంటో కూడా వాళ్ళకి తెలియదు ఇంతకీ వాళ్ళకు ఉన్న పని ఏంటి ఆదివారం సంఘానికి రావడం కూర్చోవడం పాటలు పాడడం వెళ్ళిపోవడం దశంభాగం ఇవ్వడం వెళ్ళిపోవడం మహా అయితే ఎక్కడైనా ప్రత్యేకంగా గృహ కూడికలు ఉంటే వీలైన వాళ్ళు వచ్చి కూర్చొని వెళ్ళిపోవడం ఇంతకు మించి వాళ్ళకి పని ఉందని సేవకులు చెప్పడం లేదు సంఘాల్లో చెప్పడం లేదు వాళ్ళు కూడా మాకు ఇంతకు మించి పని ఉందని వాళ్ళు కూడా అనుకోవటం లేదు కానీ ఈరోజు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా మనం బైబిల్ను పరిశోధనాత్మకంగా నేర్చుకున్న తర్వాత తెలిసినటువంటి వాస్తవాలు చాలా వాస్తవాలు మనకు తెలిసాయి సంఘము నిర్మించడంలోనూ అభివృద్ధి చేయటంలోనూ ఈ పనిని విస్తరింప చేయటంలో కేవలం ఆ రోజు ప్రవక్తలు ఆ రోజు ఉన్నటువంటి అపోస్తలు ఆ రోజు ఉన్నటువంటి కాపర్లు వాళ్ళు మాత్రమే కాదు ఈరోజు ఎవరైతే సంఘాన్ని నడిపిస్తున్నారో అవసరాన్ని బట్టి మనం వాళ్ళని డైరెక్టర్ అడిషనల్ జాయింట్ డైరెక్టర్స్ డిప్యూటీ డైరెక్టర్స్ అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్స్ ప్రిన్సిపల్స్ కోఆర్డినేటర్స్ పనిచేస్తున్న వాళ్ళని అవసరాన్ని బట్టి మనం ఇదిగో ఈ స్థానాల్లో మనం ఉంచాం ఈ హోదాల్లో మనం ఉంచాం పేరు డిప్యూటీ డైరెక్టర్ అయినా సేవకుడు అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ అని పేరు పెట్టిన సేవకుడు సంఘాన్ని నడిపించేవాడు ప్రిన్సిపల్ అంటే సంఘాన్ని నడిపించేవాడు కట్టేవాడు అయితే బాధ్యత కేవలం వేళ్ల మీదే ఉంది సేవకుడి మీదే ఉందనుకుంటే పొరపాటు ఎందుకంటే వాక్యము ఈ మహాకార్యక్రమం విషయంలో ఏం చెప్పింది అంటే చూద్దాం గలతీ పత్రిక ఒక మాట చదువుదాం ఆరవ అధ్యాయం గలతీ పత్రిక ఆరవ అధ్యాయము ఆరవ వచనం గలతీ పత్రిక ఆరవ అధ్యాయం ఆరవ వచనం వాక్యోపదేశము పొందేవాడు ఎవరు వాక్యోపదేశం పొందేవాడు ఒకప్పుడు జయశాలి గారు వాక్యోపదేశం బైబిల్ నుంచి పొందారు తర్వాత ఆయన వాక్యోపదేశం చేస్తే జాయింట్ డైరెక్టర్స్ డిప్యూటీ డైరెక్టర్స్ తర్వాత ప్రిన్సిపల్స్ అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్స్ కోఆర్డినేటర్స్ వీళ్ళందరూ ఒకనాడు సంఘంలోని భాగమేనా వాక్యోపదేశం పొందినవారేనా ఒకప్పుడు ప్రసన్న బాబు గారు డాడీ ముందు కూర్చొని మీలాగా నాలాగా నేర్చుకున్న వాళ్ళే జాన్సన్ విక్టర్ గారు మీలాగా నాలాగా నేర్చుకున్న వాళ్ళే మేము కూడా మీలాగా అందరికంటే ముందెళ్ళిపోయి కింద కూర్చొని డాడీ ముఖం చూస్తూ వాక్యం వినేవాడిని మొన్న ఒక మీటింగ్కి వెళితే కర్నూలు ప్రాంతంలో ఒక ఆయన ఏదో రెండు మీటింగ్లు పెట్టించాడట చిన్న చీటీ రాసి పంపించాడు నన్ను కూడా స్టేజ్ మీద పిలవడాన్ని ఎందుకు కింద కుర్చీలు ఉన్నాయి అక్కడ కూర్చొని వాక్యం వినొచ్చుగా నన్ను పైకి పిలవండి అని చీటీ రాసి పంపించాడట నేను ఆశ్చర్యపోయాను ఎందుకు పైకి ఎక్కడ కూర్చున్నా ఒకటేగా వాక్యమే కదా వినేది కానీ వాళ్ళ ఆలోచనలలో ఏదో ఏదో ఆశ పిల్లరా వాక్యోపదేశము పొందువాడు అనగానే ఎవరి వలన వాక్యం వింటున్నాడో లేదా దేవుని వాక్యం వింటున్నవారు ఎవరో
ఒకప్పుడు నేను కూర్చొని విన్నాను, ఎప్పటికీ వింటాను. ప్రసన్న బాబు గారు కూర్చొని విన్నారు, ఎప్పటికీ డాడీ చెప్తుంటే వింటారు. ప్రిన్సిపల్స్ వింటారు, అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ వింటారు. అలా వింటున్నవారు ఏం చేయాలో చెప్తున్నాడు. ఏం చేయాలి? ఏం చేయాలి చదవండి. ఉపదేశించువానికి. ఎవరు ఉపదేశించువారు? ఎవరు వాక్యం చెబుతున్నారో వారు. ఉపదేశించువానికి మంచి పదార్థములన్నింటిలో భాగమియ్యవలెను అన్నాడు. మంచి పదార్థములన్నింటిలో ఏం చేయాలి? వాక్యం చెప్పే వాళ్ళకి భాగం ఇవ్వాలి, భాగం ఇవ్వాలి, భాగం ఇవ్వాలి. ఈ వాక్యాన్ని చాలామంది వాళ్ళకి ఇష్టమైన విధానంలో అర్థం చేసుకున్నారు. ఇతర సంఘాలలో మంచి పదార్థాల్లో భాగం ఇవ్వడం అంటే ఈరోజు ఏ వారం? ఆదివారం. మరి సోమవారం నుంచి శనివారం అనుకున్న పదార్థాల కంటే ఈరోజు ఉండే పదార్థం ఏది? పదార్థం అనగానే ఆహార పదార్థం ఇదేనాక. మనకు తెలిసిన పదార్థం అంటే ఒకటే పదార్థం. ఏంటో పదార్థం? ఆహార పదార్థం. మంచి పదార్థములు అనగానే మంచి చికెన్ బిర్యానీ వండుకున్నా, మటన్ బిర్యానీ వండుకున్నా, అందులో భాగం ఇవ్వలేను అన్నాడు కనుక ఇప్పుడు సేవకుడికి ఏమి రావాలి? భాగం రావాలి. ఇదేనా నేర్చుకుంది? అలాగనే ఇవ్వడం తప్పంటం లేదు. మీ ప్రేమ చూపించండి. ఆతిథ్యం చేయ మరొకండి. సేవకులకు ఆతిథ్యం చేయండి, తప్పేం కాదు. మీ సహోదరులకు ఆతిథ్యం చేయండి, తప్పేం కాదు. పేదవారికి ఆతిథ్యం చేయండి, తప్పేం కాదు. కానీ ఈ వాక్యాన్ని బట్టి జాగ్రత్తగా చూస్తే అసలు ఇక్కడేం చెప్పదలుచుకున్నాడు దేవుడు? ఇక్కడైతే భోజనం గురించి చెప్పడం లేదు. ఆతిథ్యం చేయండి, భోజనం పెట్టండి అనేది వేరే సందర్భంలో చెప్పాడు. ఆతిథ్యం చేయి మరొకండి అని, అది చేయాలి కాదంటాం లేదు. కానీ ఎస్పెషల్లీ ఈ సందర్భంలో చెప్పిన మాట ఏమిటంటే, వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థం అన్నాడు. ఇంతకీ మంచి పదార్థం అని దేన్ని అంటారు? నువ్వు అనుకున్నట్టుగా భోజనాన్నా, డబ్బునా, బంగారాన్నా, శ్రేష్ట వస్తువుల ముత్యాల చూద్దాం ఏది మంచి పదార్థం అవుతుంది. అపొస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన ఉత్తరాలలో 2వ ఉత్తరం 1వ అధ్యాయము 12వ వచనం నుంచి చదువుదాం. 1వ అధ్యాయం 12వ వచనం నుంచి. ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను కానీ నేను నమ్మిన వాణ్ణి, నేను నమ్మిన వాడు, నేను నమ్మకం పెట్టుకున్నవాడు ఎలాంటి వాడు నాకు బాగా తెలుసు. నేను ఎరుగుదును గనక నేను సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనుచున్నాను. క్రీస్తు యేసునందు ఉంచవలసిన ప్రేమలు కలిగిన వాడవై నీవు నా వలన వినిన హితవాక్య ప్రమాణములను గైకొనుము. నీకు అప్పగించబడిన ఆ మంచి పదార్థం అన్నాడు. హితవాక్య ప్రమాణం, హితవాక్యం. హితవాక్యానికి దేవుడు పెట్టిన పేరేంటి? మంచి పదార్థం. మంచి పదార్థం అనగానే గలతి పత్రిక 6:6 రాయబడిన ఈ వాక్యానికి అర్థం ఏమిటి? మంచి పదార్థం అనగానే బంగారం కాదు, వెండి కాదు, వజ్రాలు కావు, లేదంటే ఆహార పదార్థాలు కావు. మంచి పదార్థం అనగానే మంచి ఈ జ్ఞానం గురించి మాట్లాడుతూ సామెతలు అంటాడు, పగడముల పేరు దాని ఎదుట ఎత్తనేకూడదు. ఎందుకంటే పగడాలు మంచి పదార్థాలు కావు, ముత్యములు దానికి సాటి రావు, విలువైన వజ్రాలు దానికి సాటి కావు, దాంతో పోల్చరాదు. అంటే బంగారమైన, పగడాలైన, వజ్రాలైన, కెంపునైన, రత్నాలైన, వీటన్నింటికంటే మంచి పదార్థం గురించి చెప్తున్నాడు ఆయన. వీటన్నింటికంటే మంచి పదార్థము వాక్యం, దేవుని జ్ఞానం, సత్యం. అది నీకు అప్పగించాను, నువ్వేం చేయాలి తిమోతి? నువ్వేం చేయాలి? దాన్ని కాపాడు, గైకోను అన్నాడు. ఇక్కడ మనకు ఒక మాట అర్థమైపోయింది. అదేమిటంటే మంచి పదార్థం అనగానే దేవుని దివ్యవాక్యమే, జ్ఞానమే, రైట్? మళ్ళీ గాలితే 6:6 వద్దాం. ఇంతకీ మంచి పదార్థములలో భాగం ఇయ్యడం అంటే అర్థం ఏంటి? ఇది అర్థం చేసుకోవడంలో కూడా చాలామంది తప్పు చేశారు.
మంచి పదార్థం అంటే వాక్యం అన్నారు రైతే, మంచి పదార్థములలో భాగం ఇవ్వడం అంటే సుందరరావు గారు ఒక ప్రసంగం చెప్పాడు, తిరిగి ఆ ప్రసంగంలో ఒక భాగాన్ని మళ్ళీ ఆయనకి తిరిగి చెప్పాలా? మరి ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని? మంచి పదార్థములన్నింటిలో ఉపదేశం పొందినవాడు మంచి పదార్థములన్నింటిలో భాగం ఇయ్యాలి అంటే వాక్యంలో ఉన్న ముక్కలు తీసి ఆయనకి ఇవ్వాలా, లేదంటే దానికి వాక్యం విన్నవాళ్ళు ఇంకో వాక్యాన్ని తీసుకొచ్చి చెప్పిన వాళ్ళకి ఇవ్వాలా? ఒక రకంగా ఆలోచిస్తే ఉపదేశిస్తున్నాడు అంటే ఆయనకి తెలియదేమి, విన్నవాడికంటే చెప్పినవాడికి ఎక్కువ తెలుసు కదా, ఉపదేశించేవాడికి ఎక్కువ తెలుసు కదా. ఎందుకంటే యేసుప్రభువే చెప్పాడు, శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు. మరి శిష్యుడు బోధకుని కంటే అధికుడు కానప్పుడు ఇప్పుడు ఆయనకి మంచి పదార్థంలో భాగం మనం ఎలా ఇస్తాం? మనం ఎలా ఇస్తాం? బోధించేవాడికంటే విశ్వాసం గొప్పడేం కాదు, బోధకుని కంటే శిష్యుడు అధికుడేమీ కాదు. అలాంటప్పుడు ఉపదేశించేవానికి ఎక్కువ తెలిసినప్పుడు ఉపదేశం పొందేవాడు అతనికి ఏం తిరిగి ఇవ్వగలడు? అది బాగా ఆలోచించండి. ఆలోచించాలి తప్ప ఏదో ఆ మొక్కలు తీసుకొని మనకు తోచిందని చేసేయకూడదండి. ఇప్పుడు మీరు ఆ భాష తెలుగులో ఉన్నది ప్రాచీన తెలుగు మర్చిపోవద్దు. ఇదే భాష, మనం ఎలాంటి వాళ్ళం అంటే భాషలు మారిపోయాయండి. ఒకప్పుడు వాడిన స్వచ్ఛమైన తెలుగు మాట్లాడితే ఇప్పుడు మనం అంటే ఏంటని చెబుతాం. ఎందుకంటే మరి ఇప్పుడు ఉన్నటువంటి తరాలు అలా అయిపోయినాయి, తెలుగు సరైనటువంటి బోధ లేదు, తెలుగు లేదు. ఇప్పుడు ఉన్నటువంటి మీడియం అంతా కూడా ఇంగ్లీష్ మీడియం, అలాగనే అదన్నా పూర్తిగా వస్తుందంటే అది పూర్తిగా రాదు, తెలుగు అన్న స్పష్టంగా ఉంటుందంటే ఇది పూర్తిగా రాదు. మొన్న ఒక టైటిల్ పెట్టానండి, కన్యతనము కొల్లధనమా అని పెట్టాను టైటిల్. శాన్యం అంటే ఏంటి డాడీ అని అడుగుతున్నాడు. కన్యతనము కొల్లధనం అంటే ఆ పదాలే కొత్తగా వింతగా ఉంటాయన్నమాట. అలాగూ మంచి పదార్థములన్నింటిలో భాగమియ్యవలెను అనగానే మనకు కొంత కన్ఫ్యూజన్గా ఉండి, మంచి పదార్థం వాక్యం అయినప్పుడు వాక్యంలో మనం భాగం ఇవ్వడం అంటే ఆయనకు వాక్యంలో సపోర్ట్ చేయటం అలా ఆలోచించడం కంటే అది కాదు ఆలోచన. పార్ట్ మంచి పదార్థములో మనము భాగముగా అవ్వాలి, భాగం అవ్వాలి, మనం కూడా వన్ ఆఫ్ ది పార్ట్ అవ్వాలి. మనం పార్ట్ అవ్వాలి అంటే ఆయన చేసే పనిలో మనము కూడా భాగం అవ్వాలి. ఇప్పుడు ఎలా ఆలోచించడం అర్థమవుతుంది? మనము భాగం అవ్వాలి. పుట్టుడొట్లు ఏముంది? వాక్యోపదేశం పొందేవాడు సమస్త సద్విషయములలో బోధించువానితో అది పార్ట్ అవ్వాలి. సమస్త సద్విషయంలో మనం ఏమవ్వాలి? పాలివారు. ఇప్పుడు చెప్పండి, సంఘ నిర్మాణ పని సేవకుడిదేనా? సేవకుడితో పాటు ఉపదేశం పొందేవాడు కూడా సమస్త సద్విషయాలలో పాలివాడై ఉండాలా? ఇప్పుడు ఎవరిది బాధ్యత చెప్పండి? బాధ్యత సేవకుడిదేనా, వాక్యం వింటున్న వాళ్ళది కూడానా? కనుక మనం పార్ట్ అవ్వాలి. కనుక భాషను చూసి కంగారు పడకూడదు. దాని యొక్క ఉద్దేశం ఏంటనేది మిగతా పుస్తకాలన్నింటినీ మిగతా వాక్యాలన్నింటినీ పరిశీలిస్తున్నప్పుడు ఇది దాని అర్థమేంటో అవగాహన అవుతుంది. అంటే ఒకనాడు మనం ఏమీ తెలియని పరిస్థితుల్లో మనం అంటే ఏంటి, వాక్యం అంటే ఏంటి, బైబిల్ అంటే ఏంటి, క్రీస్తు అంటే ఏంటి, పరలోకం అంటే ఏంటి, ఆత్మలంటే ఏంటి, మరణం అంటే ఏంటి, పునరుత్థానం అంటే ఏంటి, ఇవన్నీ వింటున్నాం, నేర్చుకుంటున్నాం. అలా నేర్చుకుంటున్న మనం ఒక వాక్యోపదేశకుడు, ఒక బోధకుడు సంఘాన్ని నిర్మించడానికి, సంఘాన్ని అభివృద్ధి చేయడానికి చేస్తున్న ఈ మహాకార్యక్రమాల్లో మీకు ఉపదేశిస్తున్నప్పుడు ఆ వాక్యం అర్థమైన తర్వాత మీ పార్ట్ ఏంటో తెలుసా? సమస్త సద్విషయములలో బోధకునితో పాటు పాలివాడవు కావాలి. సమస్త సద్విషయాలలో, సమస్త సద్విషయాలలో. మరి అలా అవుతున్నారా? ఏవి సమస్త సద్విషయాలు? ఇప్పుడు ఒక బోధకుడు పని ఏంటి మీరు చూడాలి. మీ అందరికీ తెలుసు నా పని ఏంటో, మీరు చూస్తున్నారు కనుక నా పని ఏంటి, బైబిల్ బాగా చదవాలి, ఆ తర్వాత మంచి మంచి ప్రసంగాలు సిద్ధపరచాలి, ఆ తర్వాత సంఘాన్ని కూడగట్టాలి, ఆ తర్వాత వాక్యం చెప్పాలి, ఆ తర్వాత ఇంకా పని ఉంది. కూర్చున్నటువంటి 100 మంది మనస్తత్వాలని ఎక్కడ సాతాన్ లాగుతుందో పైన పరిశీలి చేయాలి. చేయాలా?
ఆ సంఘము పై విచారణ చేయొచ్చు. సంఘం ఏం చేయమన్నాడు? పై విచారణ. ఒక్కొక్కరి మనసుల్లో ఒక్కొక్క రకంగా మార్చేస్తూ ఉంటుంది సాతాను, పొరపాట్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళందరినీ ఆలోచించాలి, వాళ్ళ మైండ్ని ఆలోచించాలి, వాళ్ళు ఏం చేస్తున్నారో ఆలోచించాలి, వాళ్ళని సరిచేయాలి, ఒక్కొక్కరిని ఆలోచించాలి, వాళ్ళ పనిలో ఉంటున్నారా లేదా ఆలోచించాలి. ఇవన్నీ దేవుని పనులే. ఎందుకంటే క్రీస్తు ఈ భూమి మీదకు వచ్చే సమయానికి ఆయన ఎదుట మనమంతా నిందారహితులుగా ఉండాలి. అలాగూ క్రీస్తు స్వరూపంలోనికి మిమ్మల్ని మార్చి ఆయన ఎదుట నిలవబెట్టాలని మేము ప్రతినిత్యము సకల విధములైన జ్ఞానంతో మేము బోధించుచూ బుద్ధి చెప్పుచూ మేము ఉండాలి. ఇది మాకున్నటువంటి బాధ్యత. అయితే సంఘంగా వాక్యోపదేశం పొందుతున్న మీరేం చేస్తున్నారు? ఈ బాధ్యతల్లో ఏ బాధ్యత అయినా మాది బాధ్యతే అని అనుకోగలుగుతున్నారా? ఎప్పుడైనా ఇది మాకు దేవుడిచ్చిన పని అని ఎప్పుడైనా అనుకున్నారా? ఎందుకో వాక్యం తెలిసిన తర్వాత కూడా నిర్వీర్యం అయిపోతున్నారేమో, వాక్యం తెలిసి కూడా దాన్ని ప్రక్కన పెడుతున్నారేమో అని అనిపిస్తుంది సంఘాలను చూస్తున్నప్పుడు. ఏమంటే డాడీ మాటలు మీరు విన్నారు. మరణం అనేది ఎప్పుడైనా వస్తుంది. మనం ఈ భూమి మీద నుంచి తుడిచిపెట్టబడడం చాలా ఈజీ అండి, దేవుడికి చాలా ఈజీ. చావు ఇలా వస్తుంది, ఇలా వెళ్ళిపోతుంది, ఇలా కనబడుతున్నాం, అలా చచ్చిపోతున్నాం. మన వరకు ఇంకా రాలేదు అని అంటే మనకు దేవుడు ఇంకా అవకాశం ఇచ్చాడని అర్థం. ఎప్పుడు చావు వచ్చి కబలిస్తుందో తెలియని ఈ పరిస్థితుల్లో ఆ ధైర్యం, ఏ పని చేయకుండా ఏమీ చేయకుండా సంఘం కోసం ఏం చేయకుండా దేవుడు చెప్పిన పని ఏం చేయకుండా ధైర్యంగా మనం బ్రతుకుతున్నామంటే మన మనసు మనల్ని అలాగా స్తబ్దుగా ధైర్యపరుస్తూ ఉంది. ఏం పర్వాలేదు, ఏం పర్లేదు, ఏం పర్లేదు, నీకే పని లేదు, నీకే పని లేదు. ప్రిల్లరా, కానీ పొరపాటు. ఈరోజు మీరు అర్థం చేసుకోవాలి, ఈ వాక్యాన్ని బాగా ఆలోచించాలి. మళ్ళీ చదవండి గలతీ పత్రిక 6:6 వాక్యోపదేశం పొందేవాడు ఉపదేశించేవానికి పొందినవారు. వాక్యోపదేశం పొందినవారు ఎవరు? వాక్యోపదేశం పొందినవారు ఎవరో ఒకరు అనలేదు, అందరూ అందరూ అందరూ. వాక్యోపదేశం పొందువారు ఉపదేశించేవానికి మంచి పదార్థములన్నింటిలో భాగమేయవలెను. పుట్నోట్లో వాక్యోపదేశం పొందువాడు సమస్త సత్కార్యములలో బోధించువానితో పార్ట్ అయి ఉండాలి, అతనితో పార్ట్. అలాంటి వారినే పౌలు జత పనివారు అన్నాడు. ఎవరన్నాడు? ఏమన్నాడు? జత పనివాడు, జత పనివాడు, జత పనివాడు. ఒకనాడు పౌలు వలన ఉపదేశం పొందిన వారు ఉన్నారు. వారు ఆ తర్వాత ఏ స్థాయిలోకి వెళ్ళారో కొన్ని సందర్భాలను మీకు బైబిల్ నుంచి చూపిస్తాను. రోమీలకు రాసిన పత్రిక 16:3 ఆయన రాసినటువంటి రోమ పత్రికలో 16:3 క్రీస్తు యేసునందు నా జత పనివారైన ప్రిస్కిల్లకు అకులకు నా వందనాలు చెప్పండి అన్నాడు. ఏమండి, నా జత పనివారు అని ఎవరి గురించి చెప్పారు? అకుల. అంటే సంఘములో వేల మంది వచ్చారు ఆ రోజు, వేలకు వేల మంది వచ్చారు, కానీ బోధకునికి పాలివారుగా కొంతమంది నిలబడ్డారు. ఉపదేశించేవానికి పాలిభాగం ఇచ్చిన వారిగా కొందరే కనబడ్డారు, కొందరే కనబడ్డారు. వాళ్ళల్లో అకుల ప్రిస్కిల్ల భార్యాభర్తలు ఇద్దరండి. వీళ్ళు ఎక్కడ వాళ్ళు, వీళ్ళ చరిత్ర ఏంటి అని ఒకసారి చూడగలిగితే అపొస్తల కార్యాలు 18:1 నుంచి మనం చదవగలిగితే, 1 అటు తర్వాత పౌలు ఏథెన్స్ నుండి బయలుదేరి కొరింథినకు వచ్చి ఏమండి, పొంతు వంశీయుడైన అకుల అను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లను కనుగొని వారి యొద్దకు వెళ్ళాడు. వారికి వాక్యం చెప్పింది ఎవరండి? వారికి వాక్యం చెప్పింది ఎవరు? పౌలు. పౌలు వాక్యం చెప్పాడు, పౌలు దగ్గర వాక్యోపదేశం పొందారు భక్తి కలిగిన కుటుంబం ప్రిస్కిల్ల యూదురాలు. వాక్యోపదేశం పొందిన వీళ్ళు ఆ తర్వాత ఎవరికి వాక్యం చెప్పారో చూడండి, 24:24 అలెగ్జాండ్రియవాడైన అపొల్లోను ఒక యూదుడు ఎఫెసునకు వచ్చిన అతడు విద్వాంసుడును, లేఖనములందు ప్రవీణుడై ఉండెను. అతడు ప్రభు మార్గం విషయమై ఉపదేశం పొంది తన ఆత్మయందు తీవ్రపడి, అతను కూడా ఉపదేశం పొందాడట. ఉపదేశం పొందినవాడు ఏమయ్యాడు? తన ఆత్మయందు తీవ్రపడి,
యోహాను బాప్తిజం మాత్రమే తెలుసుకున్న వాడైనను యేసును గుర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరంలో ధైర్యంగా మాట్లాడన ఆరంభించెను. ప్రిస్కిల్లా అక్కుల విని అతన్ని చేర్చుకొని దేవుని మార్గమును మరి పూర్తిగా అతనికి విషదపరచిరి. ఏమండి, ఒక పౌలే పనిచేస్తున్నాడు ఇక్కడ, ఒక పౌలే పనిచేస్తున్నాడా, ఒక యోహానే పనిచేస్తున్నాడా, ఒక యాకోబే పనిచేస్తున్నాడా, 12 మంది అపోస్తలులే పనిచేస్తున్నారా? ఎవరు వాక్యం విన్నారో వాళ్ళు ఆత్మయందు తీవ్రపడి ఏమండి ఒక అపోల్లో వాక్యం చెప్పేస్తున్నాడండి. ఉపదేశం పొందిన తర్వాత ఆత్మయందు తీవ్రత. కేవలం యోహాను యొక్క బాప్తిజం గురించి మాత్రమే తెలుసుకున్నాడు, ఇంకా యేసుక్రీస్తు గురించి పరిపూర్ణంగా తెలియలేదు. అయినప్పటికీ ఎంత ఆత్రం అండి, ఆతురపడి చెప్పేస్తున్నాడు, బోధిస్తున్నాడు సంగతుల్ని. విద్వాంసుడు లేఖనంలో విద్వాంసుడు ఎవరైనా అపోల్లో, అలాంటి వానికి దేవుని జ్ఞానమును దేవుని మార్గమును సంపూర్ణంగా విశదపరిచే పని ఎవరు తీసుకున్నారు? అకుల ప్రిస్కిల్ల. అంటే పౌలు ఒక్కడే అయితే సంఘం అంత విస్తరించేదండి, పౌలు ఒక్కడే అయితే అన్ని ప్రాంతాలకు విస్తరించేదండి. పోనీ వెళ్ళినా, పౌలు అన్ని ప్రాంతాలకు వెళ్ళినా ఆయన చెప్పి సంఘాన్ని నిలబెట్టి అక్కడ కొంతమంది సేవకులు నిలబెట్టి వెళ్ళిపోతున్నాడు. ఆయన చెప్పిన వాక్యం విని వాళ్ళు కూడా అలాగే ఉండిపోతే ఈరోజు మీలాగా మాలాగా ఏమండి పూర్తిగా, అంటే ఈరోజు ఉన్నటువంటి సంఘాలు ఎలాగైతే వాక్యం వినడానికి మాత్రమే పరిమితం అయ్యాయో, ఒక ఎఫెస్సులో కానీ, ఒక కొరింథులో కానీ, ఒక ఫిలిప్పీలో కానీ, ఒక గలతీలో కానీ, ఏమండి ఒక కొలసీలో కానీ, ఒక తెస్సలోనికలో కానీ పౌలు వెళ్ళినటువంటి అన్ని ప్రాంతాల్లో, ఒకవేళ పౌలు మాత్రమే చెప్పాలి వాక్యం అంటే ఎన్ని చోట్ల తిరిగేవాడు పౌలు? ప్రతి ఆదివారం తిరిగేవాడా? అంటే వాక్యోపదేశం పొందినవారు వాళ్ళు కూడా వన్ ఆఫ్ ది పార్ట్. వెంటనే ఆత్మీయత తీవ్రపడ్డారు, తాము విన్న సంగతులను చెప్పాలి 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 చెప్పాలి, అది వాళ్ళ తపన, అది వాళ్ళ తపన. అకుల ప్రిస్కిల్ల నా జత పనివారు, అంటే పౌలు చేసే ఆ సంఘపు అభివృద్ధిలో ఎవరు పనివారయ్యారు అంటే ఉపదేశించేవానికి మంచి పదార్థములలో వీళ్ళు ఏం చేస్తున్నారు? భాగమిచ్చారు. సమస్త సద్విషయములలో వాళ్ళు పాలివారయ్యారు. అలాగే రోమపత్రిక 16:21 మరియు 9వ వచనం చదువు. 9:21 9వ వచనం ముందు చదువు, తర్వాత 21 చదువుదాం. క్రీస్తునందు మన జత పనివాడగు ఓర్బానుకును నా ప్రియుడకును స్టాకునకు బా. కొన్నిసార్లు అండి పనిచేసే పిల్లలను చూస్తుంటే చాలా ఆనందం అనిపిస్తుంటుందండి. పనిచేసే పిల్లలు ఎవరనగానే టక్కన టక 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 ఒక 4-5 పేర్లు వచ్చేస్తాయి బయటికి. వచ్చిన పేర్లే వస్తూ ఉంటాయి. ఒక ప్రవీణ్ అంటాం, ఒక కరుణాకర్ అంటాం, ఒక జాకేష్ అంటాం, ఒక ఉపదేశ్ అంటాం, ఆ తర్వాత ఏమండి ఇలాగ ఒక 4-5 పేర్లు. ఏ పని అనగానే టక్కన వీళ్ళు ముందు ఉంటారు. అలాగ ఆ రోజు కూడా పనివారి పేర్లు చెప్పాలి, ఆయనతో సహకారం ఒక 4-5 పేర్లు చెప్పేస్తాడు. మరి మిగిలిన సంఘం, మరి మిగిలిన సంఘం ఏమంటున్నాడు, ఎవరి పేర్లు చెప్తున్నాడు చదవండి. క్రీస్తునందు మన జత పనివాడకు ఓర్బానుకును నా ప్రియుడకు స్టాకునకు వందనాలు. ఏమండి అలాగే సంఘంలో ప్రత్యేకంగా మీ పేరు చెప్పాలంటే, క్రీస్తు యేసునందు యోగ్యుడైన అపెల్లే, యోగ్యత సద్విషయాల్లో పాలివారు అవ్వాలి. ఆదివారం సంతోషమే పని ఉంది, ప్రిన్సిపల్ గారి పని ఉంది, ప్రిన్సిపల్స్ ఇద్దరు ఉన్నారు, దేవుని పని ఉంది, ఇందులో మేము భాగం అవ్వాలి అనుకున్న వాళ్ళు ఒకరిద్దరు ముందు వస్తున్నారండి, ఒకరిద్దరు ముందు వస్తున్నారు. మిగతా వాళ్ళు మీరు భాగం అవ్వరా? సంఘము అభివృద్ధిలో మీరు భాగం అవ్వరా? దేవుని పనిలో మీరు భాగం అవ్వరా? ఉపదేశం పొందువాడు ఉపదేశించడానికి సమస్త మంచి పదార్థములన్నింటిలో భాగమయ్యాలి కదా, అవ్వరా? పాలివారు అవ్వరా? ఆలోచించుకోండి, ఆలోచించుకోండి. జత పని వారేనా మీరు? జత పని వారేనా? అలాగే 23వ వచనం చదువుతాం, 21వ వచనం. నా జత పనివాడగు తిమోతి, నా జత పనివాడు, నా జత పనివాడు తిమోతిని ఏమన్నాడు? యూతేనండి, యవనస్తుడండి, పెళ్లి కాలేదండి. తిమోతి నీ యవనమును బట్టి నిన్ను యవనిని తృణీకరించనివ్వకన్నాడు, తృణీకరించనివ్వద్దన్నాడు, యవ్వనంలో ఉన్నాడు.
కానీ అపోస్తలుడైన పౌలుకి జత పనివాడు నా పార్ట్నర్ భాగం అంటే ఏంటండి? పాలివాడు అంటే పార్ట్నర్, భాగం ఇవ్వడం అంటే ఏంటి? పార్ట్నర్. జయశాలి గారు నోటి వెంట సంతోష్ నా అంబుల పొదిలో బాణం అన్నాడండి జయశాలి గారు. అసలు నాకు ఎంత గర్వం, ఎంత ఆనందం, ఎంత అతిశయం అది మీకు తెలుసా? ఎక్కడన్నారు? గుంటూరులో పబ్లిక్ మీటింగ్స్లో చరిత్రకెక్కని క్రీస్తు మహాసామ్రాజ్యం టైటిల్ పెట్టింది నేనే. అందులోనే మనం ఇచ్చాం క్రీస్తు సామ్రాజ్య రథసారథని బిరుదిచ్చాను నేను. ఆయన మాట అన్నప్పుడు ఎంత ఆనందం అండి. అలా ఏమండి అప్పుడు నా వయసు ఎంత అంటే మహా అయితే 29-30 సంవత్సరాలు. అలాంటిది ఏమండి ఒక 18-20 ఏళ్ళ లోపు కుర్రాన్ని జయశాలి గారు కదా అపోస్తలుడైన పౌలు, అపోస్తలుడైన పౌలు నా జత పనివాడని పేరు చెప్పాలంటే ఆ ఆరాటం ఇది, ఆ ఆరాటం మనలో. అలాగే మీరు ఒక సేవకుని చేత మీ పేరు చెప్పబడాలి. నిజమే, ఎందుకు? మీరు జత పనివారైతే ఖచ్చితంగా మేము మీ గురించి మాట్లాడాలి, జయశాలి గారు మాట్లాడాలి. నా జత పనివాడకు తిమోతి చిన్నవాడైనా నా జత పనివాడు అనాలి. అలా అనిపించుకోవడానికి ఆరాటం ఏది? అలా మీరు దేవుని పనిలో సేవకుడితో సంఘంతో పాలివారు కాకుండా వేరు వేరు సమస్తమైన వ్యర్థమైన వాటిని మీ మనసుకి సాతానుగా ఎక్కించేస్తుంది సాతాను. గనుక ఏ విషయాల్లో మీరు వెనకడుగు వేస్తున్నారో ఆలోచించుకోండి. మనం మరణిస్తే పరలోకం వెళ్ళాలి. పరలోకం కంటే విలువైనది ఏదీ లేదు, శ్రేష్టమైనది ఏదీ లేదు. దానికోసం ఎంత కష్టమైనా చేయాలి, ఎంత శ్రమ అయినా పడాలి, ఎంత దూరమైనా వెళ్ళాలి, ఎంతైనా ఖర్చు పెట్టాలి, ఇంతకంటే విలువైనది లేదు. మోసపోవద్దు. ఆ క్రింద అదే అంటాడు గలతీ పత్రికలో, ఏమంటాడు? కంటిన్యూ చేయండి ఆ మాట, 4వ అధ్యాయము. మోసపోకండి, అది ఆళ్ల పని. ఒకళ్ళ మా గతంలో అన్నారంటలేండి, ఏంటి ముందుగా వచ్చి చర్చి కాస్త తుడిచి కాస్త కుర్చీలు అవి వేసి ఈ లైట్లు ఫ్యాన్లన్నీ బాగున్నాయి లేదు చూసి ఆ కిటికీలన్నీ తుడిచి కాస్త ఆరాధనకి సిద్ధపరుస్తారంటే అవి ఆళ్ల పని. మనోళ్ళే అన్నారట. బా, ఎవరి పని ఇది? ఇంకా నయం పౌల్ను మీరు ఆ టైంలో పౌల్ టైంలో ఉంటే పౌల్ను కూడా అంటారు మీరు. ఏమని? తిమోతి, నేను కొరింతికి వస్తున్నాను, సిద్ధపరచు అని ఆయన చెప్పాడు. కానీ మీరుండున్నట్టయితే వాకింగ్ చెప్పేది నువ్వే కాబట్టి ఇది నీ పనే, వచ్చి కుర్చీలు వేసుకో అనేవాళ్ళు అనుకుంటా. చదవండి, కంటిన్యూ చేయండి. ఏమన్నాడు గలతీ పత్రిక 6వ అధ్యాయంలో తర్వాత మాట 7వచనం, మోసపోకండి. మోసపోకండి అంటే మీరు పని, మీరు పాలివారై ఉండాలి, మీరు భాగం ఇవ్వాలని చెప్పిన తర్వాత మోసపోకండి అంటే ఈ భాగం ఇచ్చే వాటిల్లోనే మోసం జరుగుతుంది. ఒకడేమో భోజనాలు తెచ్చేయమంటాడు, ఒకడేమో దశంభాగం ఇచ్చేయమంటాడు. మంచి భాగం అంటే దశంభాగం. ఎవరు నేర్పారు చెప్పండి? అందరూ మోసం చేశారు సంఘాన్ని. ఒక్క బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో మాత్రమే మోసం జరగటం లేదు. భాగం ఇవ్వడం అంటే సేవకుడు చేసే పనిని మీరు చేయండి, అది భాగం ఇవ్వడం అంటే. మీరు పార్ట్నర్ అవ్వండి, మోసపోకండి. దేవుడేమి షేమ్గా ఫీల్ అవ్వడు. మనం ఎప్పుడు షేమ్గా ఫీల్ అవుతాం? తప్పు చేస్తే, లేదా మన మాట తప్పిపోతే, మనం అనుకున్నది కాకుండా వేరేది చేస్తే సిగ్గుపడాలి. కానీ దేవుడు చెప్పింది చేస్తాడు. కనుక మీరు మోసపోకండి. దేవుడు అంటే అర్థమేంటి? ఆయన బైబిల్లో ఏం చెప్తున్నాడో అదే జరుగుతుంది. మీరు మోసపోకండి, ఆయన ఏం మార్చుకోడు. ఆయనేమి తప్పు చేసి సిగ్గుపడేవాడు కాడు. ఆయన ఏం చెప్తాడో అదే చేస్తాడు అని తర్వాత ఏమన్నాడు చూడండి, మనుష్యుడు ఏ పంట విత్తునో అది. దేవుడు చెప్పింది చేస్తాడు. నువ్వేది విత్తుతావు అదే కోస్తావు అన్నాడు. ఏది విత్తాలి నువ్వు? సద్విషయములలో పాలిభాగస్థుడవై జత పనివాడవై ఉండవలసిన నువ్వు లేవు. ఒకవేళ జత పనివాడవై ఉంటే నాతో మీరు ప్రయాసపడ్డారు కనుక రండి, నా విశ్రాంతిలోని మీరు ప్రవేశించండి. ఎవరిని పిలుస్తాడు? ఆయనతో పాటు శ్రమ పడిన వాడికి విశ్రాంతి. రండి, నా యొద్దకు వచ్చిన కాడి ఎత్తుకొని నా యొద్ద బాధ్యత తీసుకొని నేర్చుకోండి. నేర్చుకోండి కానీ బాధ్యత కూడా తీసుకొని నేర్చుకోండి.
నా కాడి ఎత్తుకొని నేర్చుకున్నాను ఉందా లేదా? అక్కడ మత్తయి సువార్త 11:28లో నా కాడి ఎత్తుకొని నేర్చుకోండి. మీరేం చేస్తున్నారు? ఏ కాడి ఎత్తుకోకుండా నేర్చుకుంటాం. చెప్పు. ఓకే, నీకు అక్క మేము మరీ నువ్వు భారం పెట్టేస్తానంటే మా ఇంటి దగ్గర సెల్ ఫోన్లో చూసుకుంటాం. మా ఇంటి దగ్గరే ఉండి సెల్ ఫోన్లో చూసుకుంటాం. అలా ఉందా వాక్యంలో? ఏముంది మత్తయి సువార్త 11:28 వచ్చాం. నేను సాత్ ప్రయాసపడి భారం మోసుకొని చున్న సమస్త జనులారా, మీరు మీ కుటుంబ భారాలను మోసుకుంటున్నారు, మీ పాప భారాలను మోసుకుంటున్నారు, మీ సమస్తం మోసుకుంటున్నారు. అలా మోసుకుంటున్న మీరు నా యొద్దకు రండి. నిజమైన విశ్రాంతిని నేను మీకు ఇస్తాను. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడెత్తుకోండి, బాధ్యత తీసుకోండి, నా బాధ్యతలు పంచుకోండి. నా బాధ్యతను పంచుకుంటూ నేర్చుకోండి. వాక్యం వినడం మా బాధ్యత అనుకోకండి. కాడి ఎత్తుకొని నేర్చుకోండి. కాడి ఎత్తుకొని నేర్చుకుంటున్నారా? బాధ్యతలు పంచుకుంటూ నేర్చుకుంటున్నారా? ఏ వాక్యం లేని సంఘాలను చూస్తుంటే నిజంగా ఒకసారి మిమ్మల్ని ఆ సంఘాలకు పంపించాలేమో అనిపిస్తుంది నాకు. ఉదయాన్నే వస్తారండి మన ఇంటి ముందు ఉన్నటువంటి సంఘానికి ఆడపిల్లలు వచ్చి మొత్తం గ్లాసులన్నీ తుడిచి ఫ్లవర్ అంతా తుడిచి ఏమండి, వాళ్ళకు తెలిసిన పని అది వాళ్ళు చేస్తున్నారు. వాక్యమే ఉండదు అక్కడ, తెలుసు కదా మీకు. వాక్యం బాగుంటుందంటే ఒకసారి వెళ్ళరండి, మీకు అర్థమైపోద్ది. వాక్యమే ఉండదు. వాక్యము లేని చోట్ల కూడా ప్రయాసపడుతూ వారానికి వాళ్ళు పని పంచుకుంటూ, ఎవరి పని? సంఘమును అభివృద్ధి చేయుటల్లో వాక్యోపదేశం పొందువారు ఉపదేశించే వారికి భాగం ఇవ్వాలి. మోసపోకండి. మీరు మోసపోతున్నారు, ఆ పని వాళ్ళది, ఇవి మేమెందుకు చేయాలి, మా పనులు మాకున్నాయి. మీరు మోసపోయారు. ఎవరు మోసం చేశారు? సాతాను గడు ఎవరి ద్వారానో, ఏబు చెవిలో ఏబు భార్య చేత ఊదించినట్టుగా. ఒక తిమోతి తండ్రికి సేవ చేసినట్లుగా ఎవరికి సేవ చేశాడట? తండ్రికి చేసినట్టుగా పౌలుకి చేశాడు. పౌలుకు ఒక తండ్రికి చేసినట్లుగా చేశాడట. చేయటం తప్ప ఉపా చెప్పండి. పౌలు గారికి ఏమండి ఆహారం అవసరమైంది, తిమోతి వెళ్ళి బయటకు వెళ్ళి తెచ్చాడు తప్ప. యేసుక్రీస్తు భోజనం ఆకలయింది, శిష్యులు ఆహారం కొనడానికి ఊర్లోకి వెళ్ళారు. ఆహారం కొనుక్కురావడం మా వాక్యం చెప్పటం, వాక్యం వినడమే మా బాధ్యత. భోజనం కొనుక్కురమ్మంటాం ఏంటి అన్నారా? భోజనం కొనుక్కురావాలా, వెళ్ళాలా? తప్ప. మేమే దేవుని పనిలో ఉండి నేను ప్రసంగం పిలి ప్రిపేర్ అవుతున్నాను, అక్క వంట చేయాలి, నాయన బయటికి వెళ్ళి ఒక కొంచెం కాయగూరలు తెచ్చిపెట్టు, తప్ప. తప్ప అండి. బాధ్యత ఎత్తుకోండి. ఏ బాధ్యత? సంఘమును పోషించే బాధ్యత, అభివృద్ధి చేసే బాధ్యత, వాక్యం చెప్పే బాధ్యత, వాక్యం చెప్పే బాధ్యత. ఏమన్నాడు? మీరు కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి. కాడి ఎత్తుకొని నేర్చుకోండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 24వ వచనం. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒక్కడికొక్కడు వాక్యంతో హెచ్చరించే బాధ్యత ఎవరిది? సేవకుడిది. సేవకుడు ఒక్కడే చేయాలన్నాడా? నీవు కూడా చేయాలన్నాడా? సద్విషయములన్నింటిలో అంటే ఒక విషయంలో కాదు. కొంతమంది అంటారు పోస్టర్లు వేసే పని ఉంటే పిలువన్నా, లేకపోతే పిలవద్దు, ఇంకే పని లేదా? ఉండదుగా, ఏ పట్టించుకోడు. మీటింగ్లు ఉన్నప్పుడు పిల్లు, లేకపోతే పిలవద్దు, మధ్యలో పిలిస్తే మీకోసం చేసినట్టు అయిపోద్ది. సమస్త సద్విషయాల్లో సంఘములోనికి వచ్చిన తర్వాత నీకున్నటువంటి పనులలో మరొక పని ఏంటది? ఒకనినొకడు హెచ్చరించుచు, ఆ దినము సమీపించుట చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు. ఎలా చేయాలి? కూడుకోవాలి, హెచ్చరించాలి, రెండు చేయాలి. ఆ దినము సమీపించిన కొలది, ఇప్పుడు ఆ దినం సమీపిస్తుందా దూరంగా ఉందా? జయశాలి గారి ప్రసంగం విన్నారు కదా మీరు. ఆ దినము సమీపిస్తుందా దూరంగా ఉందా? చాలా దగ్గరికి వచ్చిందండి. ఆ దినం అనగానే అది మన మరణ దినమైనా కావచ్చు, యేసుక్రీస్తు రాకడైనా కావచ్చు. ఒకవేళ రాకడైనా ఆలస్యం అవుతుందేమో, కానీ మన మరణం మాత్రం ఆలస్యము కాదు. కనుక ఆ దినము సమీపించిన కొలది, మీరు చూచిన కొలది మరి ఎక్కువగా హెచ్చరించండి. మీ కళ్ళ ముందు వీళ్ళు బాగాలేదు, వాళ్ళు బాగాలేదని అర్థమైపోతుంది కదా, హెచ్చరించండి. లేదా మనం బాగాలేదా, మనల్ని ఎవరైనా హెచ్చరిస్తే స్వీకరించండి, ప్రేమగా స్వీకరించండి. అలా ఒకరినొకరు హెచ్చరించుకునే అవకాశం సమాజముగా కూడినప్పుడు
మాత్రమే. అందుకే ఇది పరలోకపు గవిని అన్నాడు. ఇక్కడికి రాకపోతే అటు నుంచి అటు ఎటుపోతాం అనమాట. ఏమండి ఇంట్లోకి ఎంటర్ కావాలంటే గోడలు తోకలేంగా, గేట్ల నుంచి రావాలిగా. ఇంట్లోకైనా గోడలు దూకుతావు కానీ పరలోకానికి గోడలు దూకి వెళ్ళడానికి లేదు, ద్వారం నుంచే రావాలి. ఆ ద్వారం ఏది? ఆ గవినేది పరలోకం, పరలోకపు గవిని సంఘం. సంఘం ఎందుకు రమ్మంటున్నారో తెలుసా అండి? సంఘానికి మనలో ఉన్న లోటుపాట్లు, మనలో ఉన్న అపోహలు, మనలో ఉన్న సమస్యలు, మనలో ఉన్న సందేహాలు, ఇవన్నీ నివృత్తి అయ్యే ఏకైక స్థలం. అలాగే మనలో ఉన్న పొరపాట్లు మనకు కనబడతాయి, అలాగే మనం చేసేటువంటి తప్పుడు ఆలోచనలు మనం సరిచేయబడతాం. పాపం అంటే ఏదో వ్యభిచారం చేయకూడదు, మోసాలు చేయకూడదు, దొంగతనాలు చేయకూడదు, అవన్నీ మేము చేయట్లేదు కనుక బాగున్నాం అనుకోకండి. దేవుని కట్టడలకు నియమాలకు లోబడకపోవడం వాటన్నింటికంటే పెద్ద పాపం. ఈరోజు మీరు ఒక విషయాన్ని నేర్చుకున్నారు, ఏంటది? సమస్త సద్విషయములలో మీరు బోధకుడితే ఏమవ్వాలి అంటే వాక్యం నేర్చుకోవడం బాధ్యత తీసుకొని కూడా నేర్చుకోవాలి. నా కాడి ఎత్తుకొని, నా యుద్ధ కాడి ఎత్తుకొని ఫ్రీగా కూర్చొని కాదు, వినెళ్ళిపోట ఎవరేం చేస్తారు. కానీ సంఘంపై బాధ్యత తీసుకొని, ఈ సంఘాన్ని నిర్మించడంలో నీ బాధ్యత ఏంటి? ఈ సంఘాన్ని నిలబెట్టడంలో, గత వారం నేను అంత ముందు వారం వచ్చినప్పుడు చెప్పాను, ఎవరైతే ఆగిపోయారో వాళ్ళకి ఫోన్లు చేసి మీరు ఒక్కొక్కరిని తీసుకురండి అన్నాను. ఆ పని ఎవరు చేశారు ఒకసారి పర్లేదు చేయొద్దండి, ఎవరెవరు చేశారు? ఆగిపోయిన వాళ్ళందరూ ఫోన్ చేసామండి, మాకు తెలిసిన వాళ్ళకి. మేము తీసుకొచ్చామన్న వాళ్ళు చేయొద్దండి అండి. ఎవరు చేయలేదా? ఎవరెవరు ఫోన్ చేయలేదా? అంటే మీరు సద్విషయాల్లో పాలిపాగస్తులుగా, ఇది సద్విషయమా కాదా? ఒక ఆత్మ సంఘానికి సత్యానికి దగ్గరగా రాకుండా దూరంగా నిలిస్తే కనీసం ఫోన్తో ఆ వ్యక్తిని దగ్గరికి తీసుకురావటం మీ బాధ్యత కాదా? బాధ్యతనా? మీకు దేవుడు ఇచ్చిన బాధ్యత మరెందుకు చేయలేదు? మరెందుకు చేయలేదు అంటే మీరు ఎవరి మాటను ధిక్కరిస్తున్నారో తెలుసా? ఎవరి మాటను పక్కన పెట్టేస్తున్నారో తెలుసా? నా మాటనా? మీ బైబిల్లో ఉందా? నా మాట అయితే నా బైబిల్లో నేను రాసుకుంటాను, కానీ మీ బైబిల్లో ఉందా లేదో చూసుకోండి. ఉందా? సద్విషయమేనా? అగ్నిలో నుంచి లాగినట్టు కొందరినైనా రక్షించండి. చదవండి, కంటిన్యూ చేయండి. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించు, ఆ దినము సమీపించుట మీరు చూసిన కొలది మరి ఎక్కువగా అలాగే చేయొచ్చు. ప్రేమ చూపుటకు సత్కార్యములు చేయుటకు ఒకరినొకడు పురికొల్పాలి. ఇది మీకు ఇచ్చిన బాధ్యత. సంఘ నిర్మాణంలో ఏమండి ఒక పౌలే అన్నీ చూడలేడండి. అందుకే నా జతపని వాడైన ఎఫప్రదీతు, నా జతపని వాడైన తీతు, నా జతపని వాడైన తిమోతి, నా జతపడి వాడైన అరిస్టార్కు, నా జతపడి వాడైన మార్కు, ఎంతమంది ఆయన పనిని పంచుకుంటూ విజృంభించారండి మొదటి శతాబ్దంలో. ఈరోజు అదే విజృంభణ సంఘంలో ప్రారంభంలో ఉండేది, కానీ ఎందుకో ఇప్పుడు చల్లబడిపోయింది. ప్రారంభంలో బాగుండేది కదా, ఎందుకు చల్లబడ్డాము? మీ వంతు బాధ్యత ఎక్కడ? మీ పని ఎక్కడ? మీ పని ఎక్కడ? యోహాను గారు రాసిన మూడో పత్రిక, యోహాను గారు రాసిన మూడో పత్రిక 6:5 నుంచి చదువుతున్నాను. ఒకే ఒక అధ్యాయం కలిగి ఉంటుంది. ప్రియుడానా, వారు పరదేశులైనను సత్యం చెప్పడానికి కొంతమంది వస్తే అక్కడ ఉన్నటువంటి గాయు అనేటువంటి సహోదరుడు, ప్రియుడు యోహాను గారికి సహోదరుడు, యోహాను గారికి సహకారి, మంగళగిరి సంఘంలో రండి, ఎదగండి, సేవకులు వీళ్ళు సహకారులుగా ఉంటారు. ఎప్పుడో ఒకసారి చేసిన మనీ గురించి కాదండి, అమౌంట్ గురించి చెప్పడం లేదు, పని గురించి మాత్రమే చెప్తున్నాను. ఒక పని ఉంటే అమౌంట్ ఇవ్వడం అనేది సంఘం అంతా ఇస్తున్నారు, దాని గురించి కాదు, పని గురించి మాట్లాడుతున్నాను. పనిలో ఇదిగో ఇంత వీళ్ళు నాకు సహకారులు అండి అని నేను చెప్పడానికి వీలుగా మీ పేరు వస్తుందా? దానికి అర్హులేనా? అపెల్ల యోగ్యుడైన, అపెల్ల యోగ్యుడైన అపెల్ల. పౌలు గారు పేరు రాశారండి, చిన్న విషయం కాదండి. గిన్నీస్ బుక్లో పేరు ఎక్కటంగా ఏముందండి? బైబుల్ అనే ఈ మహాజ్ఞాన పరలోకపు గ్రంథంలో పేరు ఎక్కింది అపెల్ల యోగ్యుడు అన్నాడు. జయశైల్ గారు అందరి పేర్లు చెప్పేస్తాడా? తన్నోడితో చెప్పరు. ప్రధానమంత్రి అందరి పేర్లు చెప్పేస్తారా? సంఘంలో నీ పేరు చెప్పబడాలంటే నువ్వేమవ్వాలి? బాధ్యత తీసుకున్నవాడవై ఉండాలి. బాధ్యత
ప్రియుడా వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్న వారికి నీవు చేసినదల్లా విశ్వాసి తగినట్టుగా చేయుచున్నావు. వారు నీ ప్రేమను గురించి సంఘం ఎదుట సాక్ష్యం ఇచ్చారంటే యోహాను గారు కొంతమందిని సువార్త కొరకు పంపాడు. ఈ సంఘం నుంచి మంగళగిరి నుంచి నేను కొంతమందిని పంపాలి. ప్రారంభించినప్పుడు నేను ఒక్కడిగా ఉన్నా, ఆ తర్వాత ఒక అనిల్, ఒక ఏమండి సేవకులు, ఒక రత్నం అన్న, ఒక క్రాంతి, ఒక రాంబాబు, ఒక ప్రదీప్, ఏమండి ఒక చంద్ర, ఒక ఇలా ఎంతోమంది ఈ సంఘం నుంచి వెళుతున్న వాళ్ళు వాక్యోపదేశకులుగా. అలా ఆనందం అనిపిస్తుందండి, ఎందుకంటే మనం కూడా మొదటి సంఘాలను, మొదటి శతాబ్దంలో ఉన్న సంఘాలని అనుసరించగలుగుతున్నాం, అలాగే చేయగలుగుతున్నామని. అలాగా మిమ్మల్ని నేను ఒక సేవకుడిగా, లేదంటే సేవకురాలుగా, లేదా సహకారులుగా, వాక్యోపదేశకులుగా పంపించడానికి మీరు ఎంతవరకు యోగ్యత సంపాదించుకుంటున్నారు? ప్రియుడా వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్న వారికి నీవు చేసినదల్లా విశ్వాసికి తగినట్టుగా చేస్తున్నావు. వారు నీ ప్రేమను గూర్చి సంఘం ఎదుట సాక్ష్యం ఇచ్చిరి అంటే యోహాను దగ్గరున్న సంఘం నుంచి వెళ్ళి వాక్యం చెప్పిన వాళ్ళు, ఆయా సంఘాలను దర్శించిన వాళ్ళు, అక్కడ ఉన్న సహోదరులను చూసి వచ్చి వాక్యం చెప్పిన వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళ గురించి సాక్ష్యం చెప్పారట. పలానా చోట గాయు అనే ఒక బ్రదర్ ఉన్నాడు, ఆ బ్రదర్ దగ్గర సంఘం ఉంది, ఆ సంఘానికి మేము వెళ్ళి సువార్త చేశాము, అప్పుడు వాళ్ళు మమ్మల్ని చూసుకున్న విధానం కానీ, ఈ సేవ కొరకు వాళ్ళు సహకరించిన విధానం కానీ చాలా గొప్పది అని గాయు అనే సహోదరుని ఇంట ఉన్నా లేదా అతను నడిపిస్తున్న సంఘం గురించి సాక్ష్యం ఇచ్చారు. వారు నీ ప్రేమను గురించి సంఘం మీద సాక్ష్యం ఇచ్చిరి, వారు అన్ని జనుల వల్ల ఏమియో తీసుకొనక ఆయన నామము నిమిత్తం బయలుదేరారు. ఏమంటే నేను జయశైల్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు రకరకాల మనుషులను చూసేవాళ్ళు అండి, వాళ్ళ పనులు, వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు చూసి ఇన్స్పైర్ అయ్యేవాడిని అండి. ప్రారంభంలో వెళ్ళినప్పుడు సహోదరులంతా కొంచెం రాత్రులు సరిగా నిద్రపోయేవాళ్ళం కాదండి, కూర్చుంటే డౌట్లు, బైబిల్లో డౌట్లు, బైబిల్లో డౌట్లు మాట్లాడుకున్నారు. తర్వాత వాళ్ళు ఏ ప్రాంతాల్లో ఎలా సువార్త చేస్తున్నారు, అలా చేస్తున్నప్పుడు ఎవరెవరు ఏమన్నారు, ఆ దానికి ఏం కౌంటర్ ఇచ్చారు, పాస్టర్లు ఏమన్నారు, బయట వాళ్ళు ఏమన్నారు, మరి సువార్త చేయడానికి ఎలా చేసాం, అలా చెబుతున్న క్రమంలో కడపలో ఉన్నటువంటి ఇద్దరు సోదరులు, చెన్నయ్య అనే ఒక ఆయన ఉన్నారు ఇప్పుడు రాయచోటి చెన్నయ్య, తర్వాత ఇంకొక సోదరుడు నాశిమలో ఉండేవాళ్ళు, వీళ్ళతో మాట్లాడుతున్నాడు. వీళ్ళు ఒక మాట చెప్పారు, సైకిల్ తీసుకొని ఇంటికి రావడం ఒక 4 రోజులు 5 రోజులైనా పర్వాలేదు, ముందు సైకిల్ ఎక్కి, సైకిల్ ఈ బైకులు ఇవన్నీ లేవు కదా, సైకిళ్ళు తీసుకొని సువార్త లేని ప్రాంతాలకు వెళ్ళిపోయి, కాలేజీలకు వెళ్ళిపోయి కూర్చునేవాళ్ళట. వీళ్ళు ఎవరు, ఏంటని కుర్రాళ్ళు వచ్చే ఈ స్టూడెంట్స్ వచ్చి అడిగితే మీకు దేవుడి గురించి చెప్పాలి, మేము కూర్చోండి, కొందరు ఎగతాళి చేసేవాళ్ళు, కొందరు హేళన చేసేవాళ్ళు, అయినా పర్వాలేదు అవమానాలు, ఆ హేళన భరించేసి ఎవరో సరే వింటాం అనే మంచి భావం కలిగిన వాళ్ళు ఎవరో వస్తారు అని ఎవరో ఒకళ్ళు ఇద్దరు అన్న మీరెవరో ఏంటి అడిగితే ఇలా మేమంటే సరే ఉండండి అని ఒక 10 మందిని కూర్చున్నంత వరకు ఉండి ఆ 10 మందికి వాక్యం చెప్పి వచ్చేవాళ్ళు, నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇప్పుడు అలా ఎవరన్నా నిలబడి ఎంత సిగ్గుపడిపోతారో, వెళితే వాళ్ళు ఏమంటారో, చీపుగా చూస్తారా, హేళన చేస్తారా, ఎన్ని ఆలోచనలు మనకి, ఎన్ని ఆలోచనలు. క్రైస్తవుల దగ్గరికే వెళ్ళి సత్యం చెప్పండి అంటే ఇప్పుడు ఎవరు వింటారులే, మనం ఎందుకు వెళ్ళడం వద్దులే, మనం వేరే పని చూసుకుందాం అనుకునే వాళ్ళు మనలోనే ఉన్నారు. సరే వెళ్ళడానికి పరిస్థితులు అనుకూలంగా లేవు, ఇంకేదైనా చేయొచ్చుగా, నువ్వేమన్నా ఆలోచిస్తున్నావా సంఘాన్ని అభివృద్ధి చేయడానికి? సంఘం అభివృద్ధి చేయడం, ఇక్కడ సంఖ్య నింపడం గురించి మాట్లాడడం లేదు నేను. సంఘం అభివృద్ధి అయితే సంఖ్య పెరుగుతూ ఉంటుంది, పెరగాలి కదా, సంఘం అభివృద్ధి అంటే సంఘం పెరగాలి. నా ఉద్దేశం దేవుని సంఘమును విస్తరింప చేయడంలో నీ పాత్ర. కళాశాల, ఆదివారం కళాశాల జరుగుతుంది, సంఘమంతటిని మోటివేట్ చేసి ఆరాధనలో కూర్చోబెట్టి, తర్వాత ఒక తాడికొండ కావచ్చు, కంతేరు కావచ్చు, ఒక మెల్లంపూడి కావచ్చు, ఒక మల్కాపురం కావచ్చు, ఒక తాడేపల్లి కావచ్చు, ఒక పెద్దవాడ్లపూడి కావచ్చు, ఇక్కడ సంఘాన్ని అభివృద్ధి చేయడానికి మీ వంతు పని ఇది, మీ బాధ్యత, మీ బాధ్యత. అందుకే వారు అన్ని జనుల వల్ల ఏమీ తీసుకోనక, వెళ్ళినోళ్ళు ఎందుకు వెళ్ళారనమాట, పలానా చోట గాయు అనే సహోదరుడు ఉన్నారు, ఆయనకు సపోర్టుగా చుట్టుప్రక్కల వాక్యం చెప్పడానికి యోహాను దగ్గర నుంచి వెళ్ళారండి.
యోహాను దగ్గర నుంచి గాయ అనే సహోదరుని దగ్గర ఉన్న సంఘం అభివృద్ధి చేయడానికి యోహాను దగ్గర నుంచి మనుషులు వెళ్ళారు. అన్ని జనులు సువార్త ప్రకటించారు. అన్ని జనులు ఏదో వాళ్ళకి ప్రేమపూర్వకమైన కానుక ఇవ్వాలనుకున్నా తీసుకోలేదట. అన్ని జనుల వలన వారేమియో తీసుకొనక ఆయన నామం నిమిత్తం బయలుదేరి గనక దేవునికి తగినట్లుగా నీ వారిని సాగనంపిన ఎడల నీకు యుక్తముగా ఉండను. ఇప్పుడు నువ్వేం చేయాలి? నీ బాధ్యత ఏంటో తెలుసా? సంఘమును అభివృద్ధి చేయుటకు, నీ సంఘమును, నీవు ఏర్పరిచిన సంఘమును అభివృద్ధి చేయుటకు వారు బయలుదేరారు గనక. కర్నూలులో నుంచి మమ్మల్ని పిలిచారనుకోండి, ఎందుకనుకుంటున్నారు? అక్కడ ఉన్న సంఘమును అభివృద్ధి చేయటానికి మమ్మల్ని పిలుస్తున్నారు. ఒక తెలంగాణలో మమ్మల్ని పిలిచారంటే అర్థం ఏంటి? ఇక్కడ నుంచి మేము వెళ్ళి ఆ సంఘమును అభివృద్ధి చేయడానికి, దేవుని కొరకు సంఘాన్ని పెంచాలి, అభివృద్ధి చేయాలి. విశాఖపట్నం మమ్మల్ని పిలిచారంటే అక్కడ అభివృద్ధి చేయాలి. ఇలాగ అన్ని జనుల వలన ఏమి తీసుకొనక బయలుదేరిన వారిని నువ్వేం చేయాలి? దేవునికి తగినట్లుగా వారిని సాగనంపిన ఎడల నీకు యుక్తముగా ఉండును. మనము సత్యమునకు సహాయకులమగునట్టు అట్టి వారికి ఉపకారము చేయ బద్దులమై ఉన్నాం. దేవుని వాక్యము నిమిత్తము నిలబడిన సేవకుడికి ఏం చేయాలి? ఇది ఒక సద్విషయం. వాక్యమును పంచుకుని సువార్త చేయాలి. ఆ సంఘమును అభివృద్ధి చేయడానికి ఏ కార్యక్రమాలు అవసరం, ఆ పనులు మీరు చేయాలి. అట్ ది సేమ్ టైం సత్యమునకు మీరు సహాయకులు అవ్వాలంటే ఆ సత్యం కోసం బయలుదేరిన సేవకులకు మీరు ఉపకారం చేయాలి. ఉపకారం చేయాలి. ఉపకారం చేయ బద్ధులం బద్ధులం బద్ధులం. సంఘ అభివృద్ధిలో, సంఘ నిర్మాణంలో సహకారుల పాత్రది. మీరు సహకారులుగా నిలిచారా? ఒక పౌలుకి ఒక తిమోతి జత పనివాడు, ఒక ఎఫ్రదీస్ జత పనివాడు, ఒక త్రోఫిమ్ జత పనివాడు, ఒక మార్కు జత పనివాడు, ఒక బర్నబా జత పనివాడు, ఒక శీల జత పనివాడు. మీరెంతమంది జత పనివారుగా నిలబడ్డారు? సంతోషానికి నేను జత పనివాడిని అని చెప్పుకునే ధైర్యం నీకుందా? అనిలానికి నేను జత పనివాడిని అని చెప్పుకునే ధైర్యం నీకుందా? ప్రదీపనకి జత పనివాడిని అని చెప్పుకునే ధైర్యం నీకుందా? శాంతి అక్కకి మేము జత పనివాళ్ళం అని చెప్పుకోగలిగిన యోగ్యత అపెల్లలా యోగ్యుడు అయ్యావా? ఏ పని చేయకుండా వినరావడం ఎక్కువ అని ఫీల్ అవుతూ కొంతమంది సెల్లుంటే ఇంక వెళ్ళడం ఎందుకని ఆగిపోయేలా ఉన్నారా? మీ ఆత్మలో ఆర్పబడుతున్నాయి. వాక్యంలో ఏ లోతులు ఇంకా చూడలేదు మీరు. దేవుని సంకల్పాన్ని, చిత్తాన్ని పూర్తిగా గ్రహించలేదు. దేవుని చిత్తాన్ని గ్రహించకుండానే మీకు తోచింది చేసి పరలోకం వెళ్ళిపోతామని మోసపోకుడి దేవుడు. దేవుడా ఏంటి ప్రభు, వాక్యం ఏంటి, పరలోకం వెళ్ళిపోతాం అన్నావు కదా అంటే అవునా సారీ అనే పరిస్థితి దేవుడికి ఉండదు. నువ్వు కళ్ళు తెరిచి వాక్యాన్ని వినలేదురా. నేను చెప్పాను పాలి భాగస్థులై ఉండాలి, కాడెత్తుకొనే నేర్చుకోండి అన్నాను. నువ్వేం చేస్తున్నావు? ఏ కాడి ఎత్తుకోకుండా ఊరికే నేర్చుకొని వెళ్ళిపోతున్నావు. గనుక నువ్వు నరకానికి వెళతావు. ఎందుకంటే నేనేం విక్రింపబడ్డాను, నేను ఉన్నది చెప్పాను, నువ్వే సరిగ్గా చూసుకోవాలి. మీరేమి వినుచున్నారో చూసుకోండి వాక్యంలో. కానీ సంఘాలలో ఏముంది? మీరు వెళ్ళిపోతే వినొచ్చి వచ్చి వెళ్ళిపోతే చాలు, ప్రభు సన్నిధిని కనబడితే చాలు అని మోసం చేస్తున్నారు వేరే సంఘాల్లో మోసం చేస్తున్నారు. పాత నిబంధన చూసి నీ సన్నిధిని గడుపుట 1000 సంవత్సరాల కంటే, ఒక దినం 1000 దినముల కంటే శ్రేష్టం, ఇలాంటివన్నీ చెప్పి ఆదివారం గడిపితే చాలు, పుణ్యం వచ్చేస్తుంది, శ్లోకాలు వింటే పుణ్యం వస్తుందని ఐదో సోదరులు అనుకుంటారు. మనవాళ్ళు ఏమనుకుంటారు? వాక్యాలు వింటే పుణ్యం వస్తుందని అనుకుంటారు. మోసపోయారన్నమాట. గనుక సంఘ నిర్మాణంలో సహకారులు, మీరు సహకారులేనా? ఎవరితో సహకారం నిలిచారు? ఎవరితో నిలిచారు? చివరిగా మీరు ఆలోచించండి. ఇంకా చాలా వచనాలు చూపించి చెప్పొచ్చు, కానీ మీకు సరిపోతుంది ఈ వచనాల ఎక్స్ప్లనేషన్తో విషయం అర్థమైంది అనుకుంటున్నాను. అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మొదటి వచనం 2వ వచనం నుంచి చదువుకుందాం. మొదటి వచనం నుంచి చదువుకోవచ్చు. కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందము నా కిరీటమయ్యన్న వారులారా. ఏం మాట్లాడాడండి? ఆ మాటలకు అర్థం నిజంగా భావం తెలిస్తే మీరు వదిలిపెట్టరండి. నా ఆనందమును నా కిరీటం. ఒక సేవకుడికి ఆనందం మిగల్చాలి సంఘం. అంటే తనకున్న పనిలో సహకారులుగా నిలవాలి, సహకారులుగా నిలవాలి.
ఉపకారం చేయబద్దులవ్వాలి, సద్విషయంలన్నింటిలో పాలివారవ్వాలి. ఆ రోజు ఆ సంఘం ఆ పనిలో ఉంది, అందుకే నా ఆనందం అన్నాడు. ఉందనడానికి గ్యారంటీ ఏంటి? మూడో వచనం చూడండి, మొదటి అధ్యాయం మూడో వచనం చూడండి. మొదటి దినము నుండి ఎప్పటి వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారై నేను చేసే ప్రతి పనిలో మీరు భాగం తీసేసుకున్నారు. అది ఉపదేశించువాడు, ఉపదేశం పొందువాడు, ఉపదేశించువానికి భాగం ఇవ్వడం అంటే అది. నాతో పాలివారై ఉండుట చూచి పాలివారవడం సద్విషయం. ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు వచ్చినంత వరకు, లేదా తాను చచ్చిపోయినంత వరకు దానిని కొనసాగించగలడని రూఢిగా నమ్ముతున్నాను అన్నాడు. అంటే ఆ రోజు ఫిలిప్పీ సంఘం ఎలా ఉంది? సువార్త విషయంలో, సమస్త విషయాల్లో ఆయనకి సహకారులుగా పాలివారయ్యారు, భాగం ఇచ్చారు. ఏ భాగం? తన జీవితంలో భాగం, తన టైంలో భాగం, తన శరీరంలో శక్తిలో భాగం. అందుకే అన్నాడు, నా ఆనందమును నా కిరీటమై ఉన్న నా ప్రియులారా. నా గౌరవం తెచ్చిపెడుతున్నారు, అవమానం కాదు. చీరాలు వెళ్తే నాకు మీరు కిరీటం తెచ్చారు, ముళ్ళ కిరీటం. గౌరవం తేలేదు కొంతమంది అండి, అందరి గురించి కాదు. నా ప్రియులైన వారు చాలామంది కష్టపడి పనిచేశారు, కొంతమంది నాకు ముళ్ళ కిరీటం పెట్టారు. పౌలు ఎంత చక్కగా చెప్తున్నాడండి, నా ఆనందమును నా కిరీటమునై ఉన్న వారులారా, ఇట్లు ప్రభువునందు ఇలాగే స్థిరలై ఉండండి, ఇలాగే స్థిరంగా ఉండండి. నాతో పాలివారై ఉన్నారు, బాధ్యత కలిగి ప్రవర్తిస్తున్నారు, స్థిరలై ఉండు, ప్రభువునందు ఏకమనస్సు గలవారై ఉండుడని. యువోదియను సుంటుకేను బతిమాలుకొని చున్నాను. అంటే ఏళ్లలో ఎవరికో ఇద్దరికి చిన్న క్లాష్ వచ్చిందనమాట, ఏకమనస్సు లేదు, సంథింగ్ రెండు మనసులు ఆలోచన. అందుకే ఏం చేస్తున్నాడు సేవకుడు, యువదియను సుంటికెను బతిమాలు కొనుచున్నాను. ఏక మనసు లేదా ఇద్దరికీ ఒకే మనసు కలిగి ఉండాలి. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు. స్త్రీలు ఉన్నారట, వాళ్ళు కూడా సహకారులట. వాళ్ళు క్లెమెంతుతో ఇతను ఒక సహకారి, నా ఇతర సహకారులు అంటే ఇంకా సహకారులు ఉన్నారు సువార్త పనిలో నాతో కూడా. ప్రయాసపడిన వారు గనక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు అది ఎవరి పేర్లు రాయబడుతున్నాయి ఇక్కడ? సహకారులు, సహకారులు. నువ్వు నిజంగా సహకారివేనా? సంఘ నిర్మాణంలో సహకారుల పాత్ర ఇప్పటి వరకు విన్నారు కదా, సంఘ నిర్మాణంలో, సంఘ అభివృద్ధిలో సహకారుల పాత్ర. మీరు ఆ సహకారులేనా? మీ సహకారం ఉందా? మీరు బాధ్యత పుచ్చుకున్నారా? ఆదివారం ఉదయం వచ్చి చర్చ అంతా క్లీన్ చేసి, ఆదివారం సంగతి ఇది, సోమవారం ఇంకో బాధ్యత పెట్టుకోవాలి, మంగళవారం ఇంకో బాధ్యత పెట్టుకోవాలి. కుర్చీలు వేయటం దేవుడి పని అండి. మరి దేవుడి పని ఏంటి అని అడిగాను, వాక్యం చెప్పడం దేవుడి పని. ఓకే, మరి అదైనా చేస్తానంటే మాట్లాడ్డా. కొంతమంది ఎలా తయారయ్యారంటే వాక్యం చెప్పడం ఒక్కడే దేవుడి పని, కుర్చీలు వేయమంటే కుర్చీలు వేయటం దేవుడి పని. కొంచెం క్లీన్ చేయను, పరిశుద్ధుల పాదాలు కడిగే దగ్గర, పాదాలు పెట్టే దగ్గర డస్ట్ ఉంది క్లీన్ చేయంటే ఏమి చేయరు. పోస్టర్లు వేయటం చేయరు, ఫ్లెక్సీలు కట్టడం చేయరు, కాస్త కూరగాయలకు వెళ్ళి రావాలి చేయరు. మరి ఏంటి దేవుడి పని అంటే వాక్యం చెప్పడం దేవుడి పని. మరి ఎంత చేసావు? మాట లేదు. నువ్వు ఆలోచించుకో, నా ఇతర సహకారులతో వారు ప్రయాసపడిన వారు గనక వారికి సహాయం చేయమని సేవకుడు మరొకరికి రికమెండ్ చేస్తున్నాడు. గనుక మీరు దేవుని కోసం కష్టపడితే దేవుడు మీకు తోడుగా ఉంటాడు. కాడి ఎత్తుకొని నేర్చుకోండి. నేర్చుకోవడం ఒక్కటే దేవుడు మీ కొరకు రాయలేదు, కానీ ఏం రాశాడు? ఆయన బాధ్యతను ఎత్తుకొని. కనుక సేవకుడు సంఘాన్ని నిర్మించటంలో, అభివృద్ధి చేయటంలో పనివాడే. ఆ పనిలో అందించి సహకారంగా నిలవలసిన వాళ్ళు సంఘమంతా సహకారులుగా నిలవలసిందే.